సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల ఆశీర్వాదము అంటున్నాడు. హనోకు ఎన్ని దినాలు గడిపాడు చెప్పండి దేవునితో? 300 ఏళ్ళు దేవునితో నడుచుచు, దేవుడితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏం చేశాడు చెప్పండి? కుమారులను కుమార్తెలను కని హనోకు దేవుడితో నడిచిన తరువాత, దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. దేవుడు అతనిని ఏం చేశాడు చెప్పండి? తీసుకుని వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు నడిచారు చెప్పండి దేవుడితో హనోకు? 300 ఏళ్ళు. ఇప్పుడు మనం ఎన్ని గంటలు కూర్చున్నాం ఇక్కడ? ఒక్కొక్కళ్ళు ఏ టైంకి వచ్చారు చెప్పండి. మనము ఈ టయానికే దేవుడి సన్నిధిలో కూర్చోలేకపోతున్నాము అంటే హనోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచి దేవుడు అతని కుమారులను కుమార్తెలను, ఆయన కూడా కుటుంబం ఉంది, కానీ ఆ తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? తీసుకు వెళ్ళిపోయాడు. హనోకు, నీవు నీ సావాసం నాకు బాగుంది కనుక నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాను రా అని చెప్పి దేవుడు హనోకుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలోనికి ఈరోజు ప్రార్థన పూర్ణమి పరిపూర్ణమైన రాత్రి రండి అంటే నిద్రపోయే వాళ్ళు కొంతమంది, కూర్చునే వాళ్ళు కొంతమంది, అనేక రకాలుగా దేవుని సన్నిధిలో కనపడుతున్నాం మనం. దేవునితో నడిచే విధానం వేరు, దేవుని సన్నిధిలో నడిచే వారి విధానాలు వేరుగా ఉంటాయి. వారు ఎలాగుంటారు అంటే దేవునితో నడిచే విధానము వారికి ఎంతో నూతన బలాన్ని ఇస్తుంది. దేవుని కొరకు ఎదురు చూసే వారు ఎలా ఉంటారు చెప్పండి? యెషయా గ్రంథం యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందెదరు. పక్షి రాజు వలె రెక్కలు సాపి వారు పైకెగిరిపోతారంట. అలాగే హనోకు కూడా దేవుని కోసము ఎదురు చూసి దేవుడు అతన్ని శరీరముతోనే పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. మరణము లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఎంత కనిపెట్టి ప్రార్థన చేశాడు. ఇటు కుటుంబాలు ఉన్నాయి, ఆయనకి కుమారులను కుమార్తెలను కూడా ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు దేవుడి మందిరానికి రక్షణ పొందిన తర్వాత ఏ క్షణములో మనం ఎలా వస్తున్నాం, ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, దీవెనలు మాత్రం ఏం కావాలి చెప్పండి? మనకి మనం అనుకున్నవన్నీ జరగాలి. దేవుని సన్నిధిలో ఏ రీతిగా నీ ప్రవర్తన ఉన్నది, ఆయన సన్నిధిలో ఏమి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు, ఏ రీతిగా ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టి ఆయన ఆలోచనల కొరకు నీవు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు. కనిపెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, నీవు నాలో నేను నీలో ఉంటే నీకేమి కావాలో అడగండి, అది మీకు నేను అనుగ్రహింపబడను ఇస్తాను అంటున్నాడు. ఏది కావాలన్నా ఇస్తానంటున్నాడు. దేవుని సన్నిధి తెలియని వారికి ఏం వస్తుంది చెప్పండి? నిద్ర, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. దేవుడి సన్నిధి అనుభవం తెలిసిన వారికి శ్రమలన్నీ ఏమవుతాయి చెప్పండి? వారి పక్షి రాజు వలె ఆ శ్రమల్లో నుంచి పైకి దాటి వెళ్ళిపోతూ ఉంటారు. వారి అనుభవం అది, ప్రార్థన శక్తి అనుభవం అనేది ఉంటే వారి జీవితంలో ప్రతి కార్యాన్ని వారు సాధించగలుగుతారు. కేవలం అవసరాలు కొరకే ప్రార్థన కాదు, అవసరాలు తీరినా రేపు దేవుడు ఏమన్నారు చెప్పండి? వాన కురిసి వెళ్ళిన తరువాత మరలా వాన రాదని మీరు అనుకోవద్దు. దుర్దినములు మీ మీదకి రాకక మునిపి, దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకక మునిపి వీటి యందు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే, సంవత్సరములు రాకక ముందే తేజస్సునకును, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును, సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునిపి వాన వెలిసిన తరువాత, వాన వెలిసిన తరువాత
తరువాత మేఘములు మరలా రాకముందే మేఘములు మరలా రాకకముందే నీ బాల్య దినములందే నీ బాల్య దినములయందు సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినముల నుండి అనేక తరాలను చూస్తున్న దేవుడు, నీవు ఏ తరానికి సంబంధించినడివో నీకు తెలియదు. అనేక తరాలను ఆయన చూసిన దేవుడు, తరతరాలు పరిపాలించే దేవుడు. మనము ఈ తరము వారం, ఈ తరములో మనకు దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంతో గొప్పది. ఈ తరము వారిలో మనము దేవుడు ఏ తలాంతు నీకు ఇచ్చున్నాడో, ఆయన సన్నిధిలో ఎలా నీవు నడుస్తున్నావో, పరిశుద్ధత కలిగి ఉన్నావో చేస్తున్నప్పుడు రెప్ప ఆర్పకుండా చూస్తుందంట. ప్రసంగికుడు బాగా ఈ తల్లి హృదయంలో, ఎందుకంటే బండరాతి హృదయము కరిగిపోతుంది, మారు మనస్సు ఈ బిడ్డకు వస్తుందని చెప్పి ఆయన ఇంకా దేవుని యొక్క శక్తివంతమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడంట. ఆ తల్లి చూస్తా చూస్తా ఇంకా కన్నీరు కారుస్తుంటే బండరాతి హృదయం బద్దలైపోతుందని చెప్పి దేవుని లేఖనాలలో ఉన్న శక్తిని అంతా కూడా చెబుతూ ఉన్నాడంట. అంతా అయిపోయినాక అందరూ వెళ్ళిపోతున్నారు. ఆమె కూడా వచ్చి ఆయన దగ్గరికి ప్రార్థన చేపించుకోవటానికి వచ్చింది. ప్రార్థన చేపించుకోవటానికి వచ్చినప్పుడు ఆమె ఇంకా ఆయన్ని చూసి ఏడుస్తుంది, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నీ పాపాలన్నీ క్షమించబడిని, నీ ఎంక దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీటి దారులను దేవుడు చూశాడమ్మా, ఎందుకంటే ఈరోజు నీవు సంతోషంగా వెళ్ళమ్మంటే ఇంకా దగ్గరకు వచ్చి అయ్యా నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏంటమ్మా చెప్పండి. నేను అయా ఒక మరి కొంతకాలం మరి కిందట నేను ఒక మేకపోతుని పెంచుకున్నానయ్యా. ఆ మేకపోతు ఎందుకంటే చాలా ప్రేమగా పెంచుకున్నాను. ఆ మేకపోతు నేను ఎంత ప్రేమగా పెంచానో ఆ మేకపోతే నాకు గుర్తుకొస్తుందయ్యా. ఎందుకు గుర్తుకొస్తుందమ్మంటే అయ్యా ఆ మేకపోతు మీలాగే దానికి కూడా గెడ్డ ఉందయ్యా అన్నట. ఏమన్నా చెప్ప మేకపోతకి గెడ్డ ఉందంటండి. ఆ గెడ్డము ఈయన్ని కదిలినప్పుడల్లా కూడా ఆమె కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి అంట. ఎందుకంటే మేకపోతకి గెడ్డ ఉందంట. ఈ పాస్టర్ గారు వాక్యం చెబుతున్న కొందికి ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకంటే నా మేకపోతే గుర్తుకొస్తుందయ్యా, అంత ప్రేమగా పెంచుకున్నాను. కనుక మిమ్మల్ని చూసినప్పుడు అని అంటే అరేరే నేను ఇప్పుడు దాకా చెప్పింది నీవు పశ్చాత్తాపడ్డావని అనుకున్నానమ్మా, కానీ నీవైతే దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది, కానీ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. కనుక లోక సంబంధమైన దాని గురించి ఏడుస్తున్నావమ్మా. దైవ చిత్తానుసారమైన దేవుని వాక్యము, ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఎన్ని పోయినా పర్వాలేదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు పడితే దానికన్నా నీకు ఇంకా దేవుడిస్తాడు. కనుక ఈరోజు నువ్వు నా గెడ్డాన్ని చూసి ఏడిసావమ్మా అని చెప్పి ఆ పాస్టర్ గారు ఎంతగానో బాధపడ్డాడంట. దేవునికి స్తోత్రము. అలాగే అలాగే ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, లోక సంబంధమైనది వారి కలగటలేదని దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకోవలసిన వారు వాళ్ళ దుఃఖాలను వారి బాధలను గుర్తు చేసుకుని ఏం చేస్తున్నారు చెప్పండి, అది జరగలేదు ఇది జరగలేదని కన్నీరు కారుస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును, మరణాన్ని కలగజేస్తుంది. కనుక లోక సంబంధమైన వాటి గురించి వేడవకండి, అవి పోతాయి వస్తాయి. కనుక దేవుడు నూతనముగా మరలా మీకు ఇవ్వాలని ఆయన
అనుకుంటున్నాడు. వాటి మీద దృష్టి పెట్టండి. కీర్తన గ్రంథం 50:15 ఆపత్కాలమున నీవు నాకు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మరపెట్టు, నీవు నన్ను గురించి మరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నేను నిన్ను విడిపించేదను, విడిపిస్తాను, నన్ను మహిమపరచదు, నీవు నన్ను మహిమపరుస్తావు. ఆపత్కాలములో మన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడంట. మన పితరులు ఏమయ్యారు చెప్పండి? ఇశ్రాయేలీలకు ఆనాడు అరణ్య ప్రాంతములో వారు ఆకలితో అలమటించినప్పుడు నిర్గమాకాండ 3:7 యెహోవా ఇట్ల నేను, మరియు యెహోవా ఇట్ల నేను, నేను ఐగుప్తులోనున్న, నేను ఐగుప్తులోనున్న ప్రజల బాధను, నా ప్రజల యొక్క బాధలను నిశ్చయముగా చూచి తిని, నిశ్చయముగా చూసి తిని పనులలో పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను, వారు పెట్టిన మొరను నేను వింటిని విని ఉన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఉన్నవి. నా ప్రజలు, నా ప్రజలు ఏమన్నారు చెప్పండి అక్కడ? వారి బాధను నిశ్చయముగా, వారి బాధలన్నిటినీ నేను నిశ్చయముగా చూచి తిని, నిశ్చయముగా చూశానంటున్నాడు దేవుడు. ఆపత్కాలములో మీరు నాకు మొర పెట్టండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు చెప్పండి? విడిపిస్తాడు. మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఆయన కొనకడు నిద్రపోడు. ఆయనను మనం ఆరాధన చేస్తున్నామంటే, ఆపత కాలంలో శ్రమ కాలంలో మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే, దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మీ పితరులను విడిపించిన దేవుడు మిమ్మలను కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయన విడిపిస్తాడు. కష్టకాలమందు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. కీర్తన గ్రంథము 107:19 కష్టకాలమందు వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి, వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి, వారికి తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారిని ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. పడిన గుంటలో నుండి, వారు పడిన గుంటలో నుండి ఆయన విడిపించెను, విడిపించాడు. వారు ఏం చేశారు చెప్పండి? ఆ ఐగుప్తు దేశానికి సంతోషంగా వెళ్ళారు, అన్నపానాలు తీసుకుందామని. దేవుడు సంతోషంగానే వారిని లోపలికి పంపించాడు. కానీ అక్కడి నుంచి వారు ఆహారం దొరికిన తర్వాత సమృద్ధిగా వారి కుమారుడే, ఎవరు చెప్పండి? యాకోబు. మరి కుమారుడు యేసేపు రాజు అయినప్పుడు ఆయన బ్రతికున్నంత కాలము కూడా ఇశ్రాయేలీలకు ఏ కొదవు లేదు. యేసేపు ఎప్పుడైతే చనిపోయి ఉన్నాడో వారేం చేస్తారు చెప్పండి? తిరిగి మరలా దేవుణ్ణి అడిగి రావాల్సింది. కానీ వారేం చేస్తారు చెప్పండి? అక్కడే వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆ దేశం బాగుందని, అక్కడ ప్రజలు మనకు అనుకూలతగా ఉన్నారని, వారు మనము కలిసి ఉన్నామని, వీరు చూస్తే దేవుని ప్రజలు, వారు చూస్తే భయభక్తులు లేని వారు, వారితో కలిసి వీరు జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. వారి సాంప్రదాయాలు వీరికి నచ్చినాయి, వీరి సాంప్రదాయాలు వారు నేర్చుకోలేదు, కానీ వారి సాంప్రదాయాలు వీరు నేర్చుకున్నారు. వారి కట్టు బొట్టు వీళ్ళకి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది. కనుక దేవుడైతే వారిని ఏం చేశాడు చెప్పండి? వారి ఇష్టానికే విడిచిపెట్టాడు. 430 వారితో కలిసి జీవించారు. కానీ ఇక లాస్ట్ సమయంలో ఏం చేశారు చెప్పండి? శ్రమలను భరించలేకపోయారు. శ్రమలు భరించలేకపోయారు. అక్కడ ఆ శ్రమలలో దేవునికి వారు మొరపెట్టారు. దేవుడు వారికి ఏం చేశారు చెప్పండి? ఆయన వాక్కును పంపి, మోషేను పంపించి వారి శ్రమలలో నుండి వారిని విడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు శ్రమలలో నుంచి, ఆపత్కాలములో మీరు నాకు మొరపెట్టండి, తప్పకుండా నేను మీకు
విడుదల ఇస్తాను. కనుక మన దేవుడు చూడండి, లూకా సువార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని వారికి న్యాయము తీర్చడా, వారికి న్యాయము ఆయన తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారికి త్వరగా న్యాయము తీర్చును తీరుస్తాడంట. తనకు దివారాత్రము ప్రార్థన చేసేవారు, దివారాత్రము దేవుని మీద దృష్టి కలిగిన వారు, దివారాత్రము దేవుని వాక్యము మీద దృష్టి కలిగిన వారు ఆయనకు మొర పెట్టగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? న్యాయం వారికి న్యాయాన్ని తీర్చే దేవుడు. ఈరోజు నీకు న్యాయం జరగటం లేదు అంటే దేవుడిని బట్టి నీవు పడిన గుంటలో నుండి నీవు లేవటానికి నీవు యథార్థమైన ప్రార్థన నీకు లేనే లేదు. ఇటు లోకాన్ని ప్రేమిస్తున్నావు, మళ్ళా దేవుడు అంటున్నావు. కనుక దేవుడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? అటు లోకాన్ని నీవు విడిచిపెట్టినప్పుడు, యథార్థతగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన వాక్కును పంపి వారిని బాగు చేసి రక్షించినట్లుగా నిన్ను కూడా నీకు న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, కీర్తన గ్రంథము 22:5 చెప్పండి, వారు నీకు మొరపెట్టి విడుదల నొంది ఉన్నారు, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. వారు నీకు మొరపెట్టి విడుదల నొంది ఉన్నారు. నీ యందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడకపోయిరి. సిగ్గుపడరంట. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. సిగ్గుకరమైన పనులు మీరు చేస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని యందు నమ్మిక ఉంచిన వారు విడుదల పొంది ఉన్నారు. మొరపెట్టి దేవుని సన్నిధిలో దివారాత్రము ప్రార్థన చేసి మొరపెట్టిన వారు విడుదల, దేవుని సన్నిధిలో వారు సిగ్గుపడకుండా వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారిని నీవు రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు, ఎందుకంటే ఆయన జనులను ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనివ్వడు అంటున్నాడు. కనుక మీ పాపములే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి. కనుక మీ మొరను విననేరకుండానట్లుగా నా హస్తాలు కురసకాలేదు. చెప్పండి, రక్షింపనేరక ఉండునట్లు హస్తము కురచకాలేదు, కురసకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను కనుక ఆయన మీ ప్రార్థన ఆలకించటలేదు. మీరు మీ పాపములోనే మొరపెడుతున్నారు. దాన్ని విడిచిపెడటానికి, ఈరోజు పాపము నుంచి విడుదల పొందటానికి మీ మనస్సాక్షిని మీరు శుద్ధి చేసుకోవటం లేదు. ఎప్పుడైతే శుద్ధి చేసుకుని అయా పవిత్రమైన నా పెదవులుగా మార్చాయా, నా పెదాలు కాల్చాయా, ఈ అబద్ధాలు పెదాలు, అలాగే అబద్ధపు చేతులు హస్తాలు, అబద్ధపు నడకలను నాలో నుంచి తీసివేయని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన అగ్ని నీ పాపాన్ని, నీ దేహాన్ని కాల్చివేస్తుంది. యెషయా ఏం చేశాడు చెప్పండి? ఆయన పెదవులు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివాసం చేస్తున్నాను, నేను నశించితిని అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి ఆరుతో తీసిన నిప్పును చేతబట్టుకొని
చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి నా నోటికి దానిని తగిలించగా పెదవులకు తగిలెను గనుక నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము ఆయను పాపములకు ప్రాయశ్చిత్తము ఆయను ఆయను నీ దోషము తొలగిపోయెను నీ దోషములు తొలగిపోయెను ఆయను ఆయను దేవునికి స్తోత్రము. నీ పాపము కాలాలి అంటే, నీ దోషాల నుంచి విడుదల పొందాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి చెప్పండి? అయ్యా, నేను అపవిత్రమైన పెదాలతో ఉన్నాను, అపవిత్రమైన చేతులతో ఉన్నాను, అపవిత్రమైన ఆలోచనలు ఈరోజు నా కుటుంబానికి నా జీవితానికి శాపముగా మారి ఉన్నాయి, వాటిని తొలగించాయా అని ఎప్పుడైతే నీవు ప్రార్థన చేసావో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన అగ్నితో నీ పాపాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కాల్చివేస్తాడు. అప్పుడు నీ పెదాలు, నీ నడకలు, నీ క్రియలు, నీ శాపాలన్నీ కూడా కాలిపోతాయి. దేవునికి స్తోత్రము. వందనాలు నాన్నగారు, వందనాలు అయ్యగారు, వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా? మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు ఆంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే, మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా, ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నానా, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే, ఆంచన కట్టించాడండి. కట్టించి ఒక నెల బాగున్నాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడించి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకు ఎవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు. కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాం, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచ డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా, మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి, ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో, ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అయితే భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. పిల్లల డాక్టర్ గారు చూశారు, ఈ రోజునాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో, మద్రాసులో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అయ్యగారు, అమ్మగారు సరే, మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి. హరణి హాస్పిటల్లో అయ్యాల కాదయ్యా, రేపు చేస్తామన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ, కడుపులు నొప్పి, ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో
పెద్ద పేకి చిన్న చిన్న కురుపులు వచ్చినాయని వచ్చిందండి. హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9 to 8 ఇరవై 24 ఇచ్చారు, సాయంత్రం 4-5 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాం. చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేకి. అయితే అమ్మగారితో చెప్పాం, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మా చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే, నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని, మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి, శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడి గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది. మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్నీ కొట్టేశాడు. దేవుడికి సూత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక. నా పేరు దానియేలు అయినా కూడా, అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి 1 సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయిన ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాలు రావటం కుదరదని చెప్పారు. రై గారికి ఫోన్ చేసి చెప్పాం. చెప్పిన తర్వాత, అయ్యా 7 వారాలు ఈ చెన్నదికి రాయా, నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక.